अंदर की नमस्कार एसबीआर टॉक चैनल स्वागत वीडियो अंदर की शेयर चेस्तू चैनल सब्सक्राइब चेयवलसिन विज्ञप्ति मित्रुलतो कूडा कास्त चोरव तीसुकोनी चैनल सब्सक्राइब चेयिंचिनट्लयिते मन जातीय भाववाद भावजालं एक्कुव मंदिकि विस्तरिस्तुंदि अंशानिकि वस्ते चाला मंदि प्रश्निस्तुंटारु इतर मतल वारु హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ కన్వర్షన్ చేయడం కోసం కూడా ఈ ప్రశ్నలు వేస్తుంటారు మిషనరీ వాళ్ళు. మీకు ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారు, అసలు మీకు పవిత్ర గ్రంథం ఉందా, మీకు అసలు గురువు ఎవరు, ఎన్ని రకాల సాంప్రదాయాలు ఎందుకు, మాలాగా ఎందుకు లేదు, మాకు బైబిల్ మత గ్రంథము, జీసస్ క్రైస్ట్ దేవుడు లేదా ప్రవక్త, ఇట్లాంటివి ఇలాంటి అనేక ప్రశ్నలు మనపైన సంధిస్తుంటారు. దీని గురించి కాస్త మనం లోతుగా చర్చ చేద్దాం. మిత్రులారా, మతం అంటే మనకు ముందు ఆ విషయం అర్థం కావాలి. మతం అంటే మోడర్న్ టర్మినాలజీ ప్రకారము మతం అంటే మూడు విషయాలు ఉండాలి. ఒకటి, ఆ మతాన్ని స్థాపించిన ఒక ప్రవక్త ఉండాలి. రెండవది, ప్రవక్త బోధించినటువంటి బోధనతో కూడినటువంటి ఒక పవిత్ర గ్రంథం ఉండాలి. అదేవిధంగా ఈ మతాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం లేదా వ్యాప్తి చేయడం కోసం ఒక వ్యవస్థ ఉండాలి. ఈ మూడు ఉంటే అది ఒక మతం అనబడుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిప్రాయం. ఆ లెక్కన క్రిస్టియన్స్ ఒక మతం, వారికి జీసస్ క్రైస్ట్ ప్రవక్త ఉన్నాడు లేదా దేవుడు ఉన్నాడు, వాళ్ళ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేవుని కుమారుడా, దేవుడా, ప్రవక్తన, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద ఒక దైవదూత, ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళకు ఆయన ఉపదేశించినట్లుగా భావిస్తున్న విషయాల క్రోడీకరణ చేసినటువంటి బైబిల్ ఉంది. ఈ మతం సంబంధించిన సిద్ధాంతాలు ప్రచారం చేయడం కోసం, ఈ మతాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం లేదా కంట్రోల్ చేయడం కోసం మిషనరీ వ్యవస్థ ఉంది. సరే, క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్ రకరకాలు ఉన్నాయి. వాటికన్ చర్చిలో క్యాథలిక్ ఉంది, ప్రొటెస్టెంట్ రకరకాలు ఉన్నాయి. తర్వాత క్యాల్వినిజం వచ్చింది. సరే, దానిలో కూడా రకరకాల భిన్నమైనటువంటి సాంప్రదాయం ఉన్నాయి. కానీ ఈ మూడు ఉన్నాయి. ఇస్లాం కూడా అంతే. ప్రాఫెట్ మహమ్మద్, మహమ్మద్ ప్రవక్త ఒక గురువు లేదా ప్రవక్త, ఆయన బోధించినటువంటి సారాంశము ఖురాన్లో ఉందని చెప్తారు, అది పవిత్ర గ్రంథము. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం, ఈ మతాన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకు ఉండేటువంటి టర్కీ మరియు వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఖలీఫా అనుకోండి, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి మత గురువులకు ఉండేటువంటి మసీదులతో ఉండేటువంటి వ్యవస్థ ఉంది. సరే, దానిలో వాళ్ళకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. షియా ఉంది, సున్నీ ఉంది, సూఫీ ఉంది, ఇంకా రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఈ మూడు ఉన్నాయి. ఆ లెక్కన హిందుత్వానికి ఎందుకు లేదనేది ఒక ప్రశ్న మనం అన్వేషిద్దాం. మిత్రులారా, మనకు ముఖ్యమైన విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, సనాతన ధర్మము, హిందూ ధర్మము, మనం హిందూ మతం అని పిలుస్తున్నాం. నిజానికి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి నిర్వచనం ప్రకారము సనాతన ధర్మం అనేది అలాంటి మతం కాదు. ఈ సనాతన ధర్మం అనేది ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో కనీసం 7000 సంవత్సరాల కంటే ముందు సరస్వతీ నదీ తీరంలో, ఆ తర్వాత గంగా నదీ తీరంలో అనేక మంది జిజ్ఞాసువులు ఆత్మాన్వేషణ కోసము చేసినటువంటి చింతన, తపస్సు, సాధన చేసినటువంటి జ్ఞాన చేసినటువంటి అనేక కర్మల ఫలితంగా, శోధన ఫలితంగా ఏర్పడినటువంటి వాళ్ళకు జ్ఞానోదయమైనటువంటి అనేక ఆధ్యాత్మిక సత్యాల యొక్క సంపుటి హిందూ మతం అంటే. అంటే అనేక మంది జిజ్ఞాసులు, వాళ్ళే మన ఋషులు అంటున్నాము. ఈ ఋషుల యొక్క తపస్సు ఆధారంగా, చింతన ఆధారంగా అనేక సత్యాలు వెలువడ్డాయి వారికి ఆత్మాన్వేషణ నుంచి. ఆ సత్యాలు క్రోడీకరించబడ్డాయి. వాటిని మనం వేదాలు అంటాం. ప్రధానంగా ఈ భూమి మీద మొట్టమొదటి గ్రంథాలు అవి. మొట్టమొదటి అన్వేషణ ఫలితంగా ఏర్పడినటువంటి శాశ్వత సత్యాలు అవి. మనందరికీ తెలుసు, 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం. అంటే ఆ వేదాల సంబంధించినటువంటి దానిలో కూడా అనేక రకాల 2 భాగాలు ఉన్నాయి, జ్ఞానఖండ, కర్మఖండ ఉన్నాయి. ఈ వేదాలకు సంబంధించిన సారాంశం, ద ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్,
ఈజ్ కాల్డ్ ఉపనిషత్స్. ఆ తర్వాత వచ్చే ఉపనిషత్ ఉపనిషత్ అంటే కూడా జ్ఞాన భాగం, అంటే వేదాల యొక్క సారం అనేది ఉపనిషత్. ఇది పవిత్ర గ్రంథాలు. అంటే పవిత్ర గ్రంథాలు అంటే మనం దాన్ని బట్టి విశ్వసించాల్సిన అవసరం లేదు. మనం ప్రశ్నించవచ్చు, అన్వేషణ చేయొచ్చు, తిరస్కరించవచ్చు, ఖండించవచ్చు, సంస్కరించవచ్చు. ఈ సాంప్రదాయము మన సనాతన ధర్మంలో ఉంది. అదే మీరు ఖురాన్ విమర్శించడానికి వీల్లేదు, బైబిల్ విమర్శించడానికి వీల్లేదు, దాన్ని సంస్కరించడానికి వీల్లేదు. కానీ అట్లా కాదు, వేదాలు తిరస్కరించవచ్చు కూడా. ఇప్పుడు మీరు ఖురాన్ ఎవరైనా విమర్శిస్తే ఎటువంటి హింస జరుగుతుందో ప్రపంచం మనకు తెలిసిన విషయమే. మహమ్మద్ ప్రవక్త బోధన విమర్శించడానికి వీల్లేదు. అదేవిధంగా క్రిస్టియానిటీలో కూడా, అంటే ఆ రెండు కూడా పూర్తి విశ్వాసం ఆధారంగా ఏర్పడ్డ మతాలు. వివేకానంద అన్నట్లు, ఒకవేళ వారి యొక్క మత గురువు లేదా మతాన్ని స్థాపించిన వ్యక్తి తప్పు బోధన చేసినా, ఒకవేళ చేసినా లేదా ఆ ప్రవక్త తప్పు సరిగా ప్రవచించినా, ఆ గ్రంథస్థం చేయడంలో ఉన్న లోపం దొరికినా, దాని యొక్క ప్రభావం పరిణామము వేల సంవత్సరాల పాటు మిగతా జనజీవనం మీద పడుతుంది. ఎందుకంటే దాన్ని సంస్కరించడానికి వీల్లేదు. ఇప్పుడు చాలామంది చెప్తారు జీసస్ క్రైస్ట్ కానీ మహమ్మద్ ప్రవక్త కానీ జీవించిన అనేక సంవత్సరాల తర్వాత ఖురాన్ బైబిల్ గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రవక్త జని మరణించిన తర్వాత కనీసం 100 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడ్డదని చాలామంది రీసెర్చ్ చేసినటువంటి యొక్క అభిప్రాయం. అంటే ఆయన నిజంగా ఏం బోధించాడో మనకు స్పష్టంగా తెలియదు, కానీ గ్రంథస్థంలో కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. నిజంగా అవన్నీ మహమ్మద్ ప్రవక్త చెప్పాడో లేదో కూడా మనకు తెలియదు. అంటే ప్రధానంగా ఆ మతాన్ని స్థాపించిన మూల పురుషుని యొక్క బోధనల ఆధారంగా లేదా వారు చేసినటువంటి గ్రంథస్థం చేసినటువంటి పవిత్ర గ్రంథాల ఆధారంగా మాత్రమే ఆ మతాలు కొనసాగుతాయి. కానీ హిందుత్వానికి వచ్చేసరికి పవిత్ర గ్రంథం అంటే ఏం లేదు. ఇంతకుముందు చెప్పిన వేదాలు, ఉపనిషత్తులు, ఆ తర్వాత వచ్చినటువంటి మహాభారతంలోని భగవద్గీత, ఇవి పవిత్ర గ్రంథాలు. ఇవే కాదు, అనేక పవిత్ర యోగ వాసిష్టం ఒక పవిత్ర గ్రంథం, అద్వైతవాదులకు ప్రధాన గ్రంథము శంకరాచార్య రాసినటువంటి సౌందర్య లహరి పవిత్ర గ్రంథం. అదేవిధంగా రామాను సాంప్రదాయం వారికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు వారికి ఉన్నాయి. ఇంకా అనేక రకాలుగా అనేక రకాల సాంప్రదాయాలకు అనేక రకాల పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. అంటే కాబట్టి ఈ హిందువులకు ఒక పరమ పవిత్ర గ్రంథం అంటూ ఏమీ లేదు. సరే భగవద్గీత అని చెప్తాం, కానీ భగవద్గీతని మాత్రమే హిందువుల పవిత్ర గ్రంథం చెప్పడానికి వీల్లేదు. వివేక చూడమని కూడా పవిత్ర గ్రంథంగా శంకరాచార్య రాసింది. అంటే ఆ లెక్కన హిందువులకు సంబంధించినటువంటి అనేక భిన్నమైనటువంటి విశ్వాసాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అద్వైతం, ద్వైతము, విశిష్టాద్వైతము ఇట్లాంటివి భిన్న రకాలైనటువంటి తాత్విక సిద్ధాంతాలు ఉన్నాయి. 6 రకాల యోగాలు ఉన్నాయి, 6 రకాల స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నాయి. సాంఖ్య యోగము, పతంజలి యోగము, తర్వాత న్యాయ మీమాంస, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఇవి కూడా కొంతమంది పవిత్ర గ్రంథాలే. అదేవిధంగా మీరు లోతుగా ఆలోచిస్తే సనాతన ధర్మంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. ఇప్పుడు బుద్ధిజం, బుద్ధుడు వేదాలను తిరస్కరించదు, వేదాలను పట్టించుకోలేదు, ఎటువంటి పవిత్ర గ్రంథాలను పట్టించుకోలేదు, ఏ గురువును ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకు ఉండేటువంటి అష్టాంగ యోగం ద్వారా, సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్తయ్య భావ అప్రగ్రహం అనేటువంటి 5 మూల సిద్ధాంతాల ద్వారా సత్యాన్ని మనం సమ్యక్ దర్శనం చేయొచ్చు, సమ్యక్ సమాధి పొందొచ్చు అనేటువంటి బుద్ధుడు ప్రవచించాడు. అదొక మతం అయిపోయింది. అదేవిధంగా జైనం, అదేవిధంగా సిక్కిజం గురునానక్ ప్రతిష్ఠించింది. ఇవి గాక కూడా మీరు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 3 నియమాలు, ఏదైతే పవిత్ర గ్రంథము, పవిత్ర ప్రవక్త లేదా దానికి సంబంధించినటువంటి సంస్థ, ఈ 3 ఉన్నది మతం అని భావిస్తే, భారతదేశంలో ఇప్పుడు మాదిరిగా సంబంధించిన కూడా 10 మతాలు ఉన్నాయి. ఉదాహరణ మీకు సత్యసాయిబాబా, వారికి ఒక ప్రవక్త లేదా దైవం అవతారం వాళ్ళు చాలామంది భక్తుల దృష్టిలో సత్యసాయిబాబా ప్రవచనాలు, సత్యసాయిబాబా సంస్థలు, దాని ఎగ్జిక్యూటివ్ అదొక మతం వాళ్ళ ప్రకారం. బసవాచార్యునికి సంబంధించినటువంటి వీరశైవం అదొక మతం. ఇవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి. రామకృష్ణ మఠం, రామకృష్ణ ప్రవక్త, రామకృష్ణ కథామృతం గ్రంథము, రామకృష్ణ మఠం సంస్థ, ఈ 3 ఉన్నాయి. శివానంద ఆశ్రమం, అరబిందో సొసైటీ, షిరిడీ సాయిబాబాకు సంబంధించినటువంటిది. అదేవిధంగా అనేక రకాల ఇతర సాంప్రదాయాలు కూడా మనకు ఉన్నాయి. అమృతానందమయ్య ప్రజెంట్లీ, సద్గురు,
ఇంకా అది పవిత్ర గ్రంథం గ్రంథస్థం కాలేదు, ఇంకా వ్యవస్థ నిర్మాణం కాలేదు, కొంతకాలం కాదు కూడా అవుతుంది, ఒక మతంలాగానే అవుతుంది. అంటే సనాతన ధర్మం అంటే అనేక భిన్న వైవిధ్యం ఉన్నటువంటి విశ్వాసాల సంపుటి. ఇది ఒక మతం కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ఇతర మతాల కంటే సనాతన ధర్మం ఉండేటువంటి మతాల సంఖ్య ఎక్కువ. ఇక్కడ గురువే సర్వస్వం, గురువు ఆధారంగానే ఆధ్యాత్మిక సాధన ఉంటుంది. కాబట్టి ఈ హిందుత్వానికి పవిత్ర గ్రంథం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పవిత్ర గ్రంథాలను తిరస్కరించవచ్చు. మీకు అరబిందో చెప్పిన సిద్ధాంతము భగవద్గీత కంటే మించి ఉంటుంది. భగవద్గీత ఎక్కడ ఆపేస్తుందో అరబిందులు అక్కడ మొదలుపెట్టని చెప్తారు. నువ్వు వేదాలకు సంబంధించి చాలామంది ఇంతమంది చెప్పినట్టు గౌతమతో తిరస్కరించాడు, సంబంధం లేదన్నాడు, చాలా బాగా తిరస్కరించారు. అంటే భౌతికవాదం నాస్తికవాదం కూడా ఇదొక తత్వశాస్త్రం, దాన్ని కూడా ఒక స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ సిక్స్ ఫిలాసఫీలో చాలా ఉంటుంది. అంటే ఈ మార్మిక విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భౌతిక జగత్తే ముఖ్యము, కనపడేదే ముఖ్యం, మెటీరియలిజం దిట్స్ ఆఫ్ కాల్డ్ ప్రాగ్మాటిజం అంటాం, వ్యవహారిక సత్తావాదం వెస్టర్న్ ఫిలాసఫీ ప్రకారం. కాబట్టి భారతదేశం అనేది ఒక గురువు మీద ఆధారపడి లేదు, ఒక గ్రంథం మీద ఆధారపడి లేదు, ఒక సంఘం ఒక వ్యవస్థ మీద ఆధారపడి లేదు. ఇది అనేక రకాలటువంటి వ్యక్తులు అనేక చేసినటువంటి అనేక రకాల సాధనలు అనేక మంది ఆవిష్కరించినటువంటి సత్యాల యొక్క సంపుటి. కాబట్టి ప్రపంచంలో ఇది అత్యంత విస్తృతమైనది, అత్యంత తార్కికమైనది, హేతుబద్ధమైనది, విమర్శకు నిలదొక్కుంటుంది. ఇప్పుడు ఉపనిషత్తులో ప్రశ్నోపనిషత్తు ఉంది, ఉపనిషత్తు పేరు ప్రశ్న, అన్ని ప్రశ్నలే. మీరు ఉపనిషత్తులు చూస్తే కూడా ప్రశ్న జవాబు గురు శిష్య సంవాద రూపంలో ఉంటుంది. భగవద్గీత కూడా గురు శిష్య సంవాదం, గురువు ప్రశ్న, శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తుంటాడు, అర్జునుడు ప్రశ్న ఇస్తుంటాడు. అంటే ప్రశ్నకు ఆస్కారం ఉంది. అదే ఈ విశ్వాసం మీద ఆధారపడే మతాల్లో ప్రశ్న లేదు. మీరు ఖురాన్ విమర్శించడానికి వీల్లేదు, బైబిల్ విమర్శించడానికి వీల్లేదు, కేవలం విశ్వాసం ఆధారం ఏర్పడిన మతాలు. అందుకనే మధ్యయుగాల 16-17 శతాబ్దాలలో ఈ మతానికి సైన్స్ మధ్య సంఘర్షణ జరిగింది. ఈ రెండు పరస్పర భిన్నమైనటువంటి శత్రువులుగా మారారు. అందుకనే గెలీలియోను పాతిపెట్టడం జరిగింది, చంపివేయడం జరిగింది. అనేక మంది శాస్త్రజ్ఞులను, బ్రూనే లాంటి వారిని కూడా శాస్త్రజ్ఞులు చంపివేయడం జరిగింది, మతాలకు సంబంధించిన పెద్దలు. కానీ భారతదేశంలో అంతకుముందున్నటువంటి మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు దాన్ని గౌరవించారు. బుద్ధుడు అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయం వ్యతిరేకంగా మాట్లాడి గౌరవించారు. జీసస్ క్రైస్ట్ శిలువేశారు, మీరు గమనించండి. కాబట్టి భారతదేశంలో ఒక విమర్శను యాక్సెప్ట్ చేస్తుంది, ఒక ప్రశ్నను గౌరవిస్తుంది, దానికి శోధింపజేసేటువంటి ఉదారత విశాల దృక్పథము సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి ఈ సనాతన ధర్మానికి మిగతా మతాలకు సంబంధించి పోలికలే. చాలామంది కమ్యూనిస్టులకు అర్థం కాక ఆ 15-16 శతాబ్దాల్లో సైన్స్ మీద మతం చేసినటువంటి దాడి కోణంలోనే హిందుత్వాన్ని అర్థం చేసుకుంటారు. యూరప్ సంబంధించిన మీడియా కానీ, యూరప్ మేధావులకు కానీ, యూరప్ కమ్యూనిస్టులకు కానీ చాలామందికి హిందుత్వం అర్థం కాదు. కాబట్టి ఈ హిందుత్వం అర్థం కావాలంటే చాలా సంబంధించినటువంటి లోతైనటువంటి గాఢమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. ఇప్పుడు ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ బ్రిటిష్ కాలంలో వేదాలను ట్రాన్స్లేట్ చేశారు, కానీ మ్యాక్స్ ముల్లర్ చాలా విషయాలు అర్థం కాలేదు. తెలిసి తెలియని సంస్కృతం మీద ట్రాన్స్లేట్ చేసేసరికి తప్పుడు అర్థాలు వచ్చినాయి. చాలామంది మ్యాక్స్ ముల్లర్ చదివినటువంటి పుస్తకాల ఆధారంగా వేదాలను, పవిత్ర గ్రంథాలను అర్థం చేసుకున్నారు. మ్యాక్స్ ముల్లర్కు చెప్పినటువంటి విషయాలు పాక్షిక సత్యాలు మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వేదాలని అధ్యయనం చేసుకోవడం కోసం మ్యాక్స్ ముల్లర్ పుస్తకాలని ఎక్కువ చదవడం జరిగింది. కానీ మ్యాక్స్ ముల్లర్ అనేది ప్రామాణిక రచన కాదు. సంస్కృతం అర్థం కాకుండా, సంస్కృత వ్యాకరణ పాణిని వ్యాకరణం అర్థం కాకుండా వేదాలను అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఒక్కొక్క వ్యాకరణం యొక్క సంధికి ఒక్కొక్క అర్థం వస్తుంది. కాబట్టి ఈ మ్యాక్స్ ముల్లర్ లాంటి విదేశీ పండితులు రాసినటువంటివి ప్రామాణికం కాదు. వేదాలను అర్థం చేసుకుంటే ఒక శంకరాచార్య భాషము, ఒక విద్యారణ్యుల భాషము, ఇట్లాంటి భాషలు అయితే మాత్రమే దానికి అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు కూడా, ప్రతి జాతీయవాది కూడా, ప్రతి సామాజిక హిందూ సామాజిక కార్యకర్త కూడా భారతదేశము హిందుత్వం యొక్క స్వరూపము, దానికి మౌలిక గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు, దానికి ప్రామాణికమైనటువంటి సత్యాలకు సంబంధించినటువంటి విషయాలను అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది. మనకు కనీస జ్ఞానము హిందుత్వాన్ని గురించి తెలియకుండా మన ఊరికే హిందుత్వం అంటూ ఇతర మతాలను విమర్శించడం అనేది సహేతుకం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా హిందుత్వానికి సంబంధించిన మౌలిక విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను కూడా మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి.
దానివల్ల జాతీయవాద భావజాలం ఎక్కువ మందికి విస్తరిస్తుంది. భారత్ మాతాకి జై.